ఫైనాన్స్ వేధింపులు మరో నిండు ప్రాణం తీశాయి. రుణం తిరిగి కట్టాలంటూ చేసిన ఒత్తిడిని భరించలేక మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మేడ్చల్ మండలం రాజబొల్లారం తండాకు చెందిన మాలొత్తు సునీత తన భర్తతో విడాకులు తీసుకుంది. తన 15 ఏళ్ల కుమార్తెతో కలిసి ఒంటరిగా ఉంటున్న ఆమె సామీర్పేట మండలం ఆలియాబాద్ కూడలి వద్ద శ్రీలక్ష్మి మల్టీ బ్రాండ్ పేరుతో బైక్ జోన్ షోరూంను నిర్వహించేది. తన గదిలో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోండి. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులకు ఆమె వద్ద సూసైడ్ నోట్ లభ్యమైంది. అందులో ఇన్స్టా ఫండ్ ఫైనాన్స్ వారు వేధింపులకు గురి చేస్తున్నారని, ప్రధాన కారకుడు పూరెల్లి ప్రభాకర్ రెడ్డి అని రాసి ఉంది. సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు మృతురాలి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తేనెల ఫామ్తో సంవత్సరానికి కోటి సంపాదించాలనుకుంటున్నారా? సంవత్సరానికి తేనెల ఫామ్ పెట్టుకుని 4 కోట్లు సంపాదించే వాళ్ళు మీకు నేర్పిస్తారు. ఇంకా ఎందుకు ఎదురు చూస్తున్నారు? ఫ్రీడమ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఫైనాన్స్ వేధింపులు మరో నిండు ప్రాణం తీశాయి. రుణం తిరిగి కట్టాలంటూ చేసిన ఒత్తిడిని భరించలేక మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మేడ్చల్ మండలం రాజబొల్లారం తండాకు చెందిన మాలొత్తు సునీత తన భర్తతో విడాకులు తీసుకుంది. తన 15 ఏళ్ల కుమార్తెతో కలిసి ఒంటరిగా ఉంటున్న ఆమె సామీర్పేట మండలం ఆలియాబాద్ కూడలి వద్ద శ్రీలక్ష్మి మల్టీ బ్రాండ్ పేరుతో బైక్ జోన్ షోరూంను నిర్వహించేది. తన గదిలో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోండి. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులకు ఆమె వద్ద సూసైడ్ నోట్ లభ్యమైంది. అందులో ఇన్స్టా ఫండ్ ఫైనాన్స్ వారు వేధింపులకు గురి చేస్తున్నారని, ప్రధాన కారకుడు పూరెల్లి ప్రభాకర్ రెడ్డి అని రాసి ఉంది. సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు మృతురాలి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తేనెల ఫామ్తో సంవత్సరానికి కోటి సంపాదించాలనుకుంటున్నారా? సంవత్సరానికి తేనెల ఫామ్ పెట్టుకుని 4 కోట్లు సంపాదించే వాళ్ళు మీకు నేర్పిస్తారు. ఇంకా ఎందుకు ఎదురు చూస్తున్నారు? ఫ్రీడమ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.